वेलकम टू सहस्री व्लॉग्स। हाय फ्रेंड्स, नेम श्री कृष्ण। वेलकम टू सहस्री व्लॉग्स। ఈ రోజు మనం అసలు బుక్స్ ఎంత చదవాలి అని దాని గురించి మాట్లాడుకుందాం. బుక్స్ చదివితే బ్రెయిన్ షార్ప్ అవుద్ది, ఇంకా రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. 8 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. అసలు బుక్స్ ఎంతో చదవాలి అని దాని గురించి నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేసుకోబోతున్నాను. బుక్స్ చదివితే మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, బ్రెయిన్ యాక్టివ్గా పనిచేద్ది. మనం చిన్నపిల్లలం కాబట్టి మనం కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోవచ్చు, జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు బుక్స్ చదివితే. ఇప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను. యాక్చువల్గా నా మదర్ టంగ్ తెలుగు. నేను ఫస్ట్ వెళ్ళిన స్కూల్ హిందీ బేస్డ్ స్కూల్. అంటే అక్కడ ఆ స్కూల్లో అసలు అందరూ హిందీయే మాట్లాడతారు, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అసలు ఒక్కళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు లేరు. అక్కడ నాకు అసలు ఫస్ట్ టైం హిందీ మాట్లాడుతున్నాను అక్కడ. అప్పటికి నాకు అసలు హిందీ ఒక్క ముగ్గురు రాదు. నేను ఫ్రెండ్స్తోనూ టీచర్స్తోను మాట్లాడుతూ ఉండగా నాకు ఫ్రెండ్స్ దొరికారు, హిందీ కూడా వచ్చింది. అలా నాకు ఆ స్కూల్ చాలా బాగా నచ్చింది. నాకు హిందీ వచ్చింది కాంబినేషన్ బాగుంది అనుకున్నాను. ఈలోపే పాపా జాబ్ మారిపోయారు. ఇప్పుడు నన్ను అక్కడ జాబ్ మారేటప్పటికి పాపా నన్ను వేరే ఏరియాలో జాయిన్ చేశారు. అక్కడ నాకు తెలుగు బాగా వచ్చింది. ఇంకా అలా తెలుగు నేర్చుకుంటా ఉన్నాను. మళ్ళీ జాబ్ మారింది. అలా మారుతా ఉన్నారు, నేను మారుతూ ఉన్నారు. స్కూల్ అప్పుడే జాబ్ మారాడు, అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం స్కూలే, అసలు ఒక్కళ్ళు కూడా హిందీ తెలుగు అసలు ఒక్కళ్ళు కూడా లేరు. ఇంగ్లీషే చదవాలి, ఇంగ్లీషే రాయాలి, ఇంగ్లీషే మాట్లాడాలి. అసలు ఒక్కటి కూడా తెలుగు కానీ హిందీ కానీ అసలు ఒక్కటి కూడా లేదు, మొత్తం ఇంగ్లీషే. అసలు అప్పుడు అమ్మ పాప ఇలా సజెస్ట్ చేస్తున్నారు, అమ్మ బుక్స్ చదువు అని. అప్పుడు బుక్స్ చదివితే ఇంగ్లీష్ బాగా వస్తుంది, ఇంకా ఇంగ్లీష్ కూడా మాట్లాడతావు అని చెప్పి బుక్స్ చదువుతూ ఉన్నారు అంటున్నారు. నేను కూడా అలాగే బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. నన్ను మా మేడమ్స్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు బుక్స్ చదవమని, మంచి మంచి స్టోరీ బుక్స్ చదవమని. మేడమ్స్ కూడా మంచి మంచి స్టోరీస్ చెప్తూ ఉన్నారు. అలా 3-4 మంత్స్ ప్రాక్టీస్ చేసేటప్పటికి నాకు చదవడం వచ్చింది. రాయగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను. అలా నాకు ఇప్పుడు రీడింగ్ అనేది ఒక హాబీలాగా అయిపోయింది. నాకు నేనే మంచి మంచి స్టోరీస్ చదవగలుగుతున్నాను, బెడ్ టైమ్ స్టోరీస్ నేనే చదువుతున్నాను, ఇంకా మామూలు మంచి మంచి స్టోరీస్ కూడా చదువుతున్నాను. నా చెల్లికి నేను ఎప్పుడైనా మంచి మంచి స్టోరీస్ తెచ్చి చెప్తూ ఉంటాను. ఈ ప్రాక్టీస్లో నేను ఏం తెలుసుకున్నానంటే రీడింగ్ అనేది అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది. మనం యోగా మన బాడీకి అలా చేస్తాము ఎక్సర్సైజ్ లాగా, మన బ్రెయిన్కి కూడా అలాగే. బుక్స్ చదివితే ఆ బుక్స్ చదివేటప్పుడు అది మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్లా ఉంటుంది. అప్పటి నుంచి ఇంక మన బ్రెయిన్ ఫాస్ట్గా అంతా షార్ప్గా ఉంటుంది, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము, కొత్త కొత్త వొకాబులరీ నేర్చుకుంటాం. నా ఫేవరెట్ బుక్స్ ఏంటో చెప్పకపోతే ఇంతకు ద క్యూరియస్ జార్జ్, గో టు ద చాక్లెట్ ఫ్యాక్టరీ, ద బ్లూ బెలూన్. ఈ బుక్స్ నా ఫేవరెట్ బుక్స్. ఈ ద బ్లూ బెలూన్ అసలు నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే దీంట్లో కీపర్ ఇంకా తన డాగ్
నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇల్లస్ట్రేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ బుక్ది. ఈ బుక్లో క్యారెక్టర్ నా ఫేవరెట్ క్యారెక్టర్ క్యూరియస్ జార్జ్, ఎందుకంటే ఈ జార్జ్ చాలా క్యూరియస్గా ఉంటాడు. ఈ జార్జ్ ఏమన్నా చూస్తే చాలు అవి ఖచ్చితంగా తెలుసుకునే దాకా అయ్యేంటి ఏంటి అయ్యేంటి ఏంటి అని అలా అడుగుతూనే ఉంటాడు. అందుకే నాకు ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. క్యూరియస్ జార్జ్ చాలా క్యూట్గా ఉంటాయి. క్యూరియస్ జార్జ్ ఈ ఇన్ని వెరైటీస్ ఉంటాయి. ఈ కీపర్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ వెరైటీస్లో నా ఫేవరెట్ బుక్ ద బ్లూ బెలూన్. ఈ స్టోరీస్ నేను మీతో తప్పకుండా ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా తప్పకుండా మీరు కూడా తప్పకుండా ఉప్పటి నుంచి బుక్స్తో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేయండి.